నూతన ఆంగ్లనామ సంవత్సర ప్రారంభకాల సమయంలో ధనుసు రాశి వారు అష్టమి అమావాస్య తిథిందున ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఎలా తెలుసుకోవాలో తెలుసుకుందాం. ఏ అక్షరాలు వస్తాయనగా ఏ యో బా బి బూ ధ బా డ బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి కుజ సంచార స్థితి సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కారణం వలన దూర వాయు జల ప్రయాణాల్లో స్వల్పమైనటువంటి చికాకులు ఇబ్బందులు, ప్రణాళిక లేనటువంటి కార్యక్రమాలను ఆచరింపచేయడం వలన కొద్దిపాటి ఆరోగ్యం అలసట నీరసం చికాకులు తెప్పించే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల సమయం వృధా అవడం ధనం వృధా అయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక ఒక పద్ధతిగా ప్రణాళికంగా ఆధ్యాత్మిక చింతకరగా మీరు ఏర్పాటు చేసుకోగలిగితే అన్నింటా విజయం మీ సొంతమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వల్ల తల్లిదండ్రులతో అత్తామామలతో బంధువులతో మిత్రులతో ఎప్పుడు మీరు ఏలెత్తి చూపించుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీ ఎదుగుదలను వీరే ఓర్వలేని పరిస్థితి ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా మీ మీద ఆధారపడే వారి యొక్క జీవన విధానం పరిస్థితి ఉంటుంది. మీరు అవునంటే ఒక సమస్య, కాదు అంటే ఒక సమస్య, మౌనంగా ఉంటే ఎందుకు ఇలా ఉన్నావు, మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడేవనే పరిస్థితి అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక చిరునవ్వుతో కాలాన్ని గడిపే ప్రయత్నం చేయండి. ప్రశాంతంగా ఉండబడిన ఆధ్యాత్మికమైన ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. అర్ధాష్టమ రాహు, మీరు ఎవరి చేతికైతే డబ్బులు ఇస్తున్నారో, ఎవరి ద్వారా అయితే మనం అనుకుంటున్నామో, బంధువుల ద్వారా మిత్రుల ద్వారా అంతర్గతమైన శత్రువులు పొంచి ఉన్నారు, తస్మాత్ జాగ్రత్త. రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరో మైలురాయి దాటబోతున్నారు అని చెప్పి గమనించాలి. వ్యయంలో బుధ శుక్ర సంచార స్థితి, నూతనమైన వాహనాలు గృహాలు విలాసవంతమైన వస్తువులు బంగారు ఆభరణాలు ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో క్రియేటివిటీ రంగంలో ఉండబడినటువంటి వారందరూ మీ ఆలోచన విధానంతో అనేక మందిని మెస్మరిజం చేస్తూ ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్లడానికి అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. సకాలంలో తిండి సకాలంలో నిద్ర మీకు అవసరం అని చెప్పి గమనించాలి. ఈ అష్టమి అమావాస్య తిథులలో మీ జన్మ నక్షత్రం రోజున దూరవాయు జల ప్రయాణాలను పెట్టుకోకపోవడము, ఆవేశంగా దూరంగా ఉండడము, జ్ఞానంగా ఉండడము, ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వలన యోగదాయకం. కనుక బృహస్పతి యొక్క ఆశీస్సులను సకల దేవతల ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే సద్గురు సాయినాథ స్వామి యొక్క దేవాలయంలో గురుచరిత్ర పారాయణం చేయడము, కుక్కలకు ఆహారాన్ని అన్నదానం చేయడము, అష్టమి అమావాస్య సందర్భంగా కాళికామాత లేకుండా కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మద్యాన్ని కానీ ఆహారాన్ని కానీ సునగభ మహారాజులకు దానం చేయడం వలన యోగదాయకం అని చెప్పి గమనించాలి.